పైకిని వస్తుంది తిరి కిందికి వస్తుంది ఆయన అట్లా పరిపాలన ఉన్నది ఇయల అరణ యాదగిరిగుట్టకి వచ్చిను ఎమ్మెల్యేలు పోటీ పడి కిలోలు కిలోలు బంగారం ఇస్తానంటారు యాదగిరి వచ్చిన పైసలు అర్థం కాలేదు ఎవడు చూసిన కిలో బంగారం అంటున్నాడు ఇయాల పిల్లలు ఇయాల సర్పంచులు చేసిన పని పిల్లల్లాగా ఆత్మహత్య చేసుకుంటున్నారు నిరుద్యోగులు నోటిఫికేషన్ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇయాల రైతుల బాధ చూస్తే ఘోర ఘోరాది ఘోరం రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తా అని చెప్పి 25,000 అని చెప్పి నువ్వు నాలుగు విడుదల చేస్తా 60% బ్యాంకు వరకే వడ్డీ పోతుంది ఇయాల చెప్పి యాదగిరి గుట్టను పట్టుకుని ఒకటే దాని కిలోల కిలోల బంగారం డొనేట్ చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్ మల్లారెడ్డి సంగతి చరిత్ర మనకు తెలిసిందే కదా అంటే ఈ విధమైన పరిపాలన కాదు మాకు వచ్చింది ఆత్మ గౌరవం కోసం పండించే పంటకు రైతుల గిట్టుబాటు ధర కావాలి ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి ఎమ్మెల్యే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని భువనగిరి జిల్లా కేంద్రం ఏం పాపం చేసుకుని కేసీఆర్ ఇవాళ పోరాటాల జిల్లా ఇది ఇవాళ ఇవాళ ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం కాదు అప్పుడు రజాకారం తరిమి కొట్టిన గడ్డ జిల్లాగా ఏర్పడితే ఒక్కసారి జిల్లా కేంద్రానికి రాలేదు నువ్వు వచ్చి ఒక్కసారి ఒక 200-300 కోట్లు ఇచ్చి జిల్లాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సివరేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మన్న 4.5 కోట్లు నేను రిలీజ్ చేయించిన మా కౌన్సిలర్స్ వస్తే ఇవాళ భువనగిరి గురించి పట్టించుకునే నాదులే లేరు ఆలేరు గురించి గన్నమల్ల రిజర్వాయర్ తీసేసింది బునాది గారిని కాలువ పోయింది ధర్మారెడ్డి ధర్మార్మ కాలువ పోయింది ఇవాళ వచ్చి యాదగిరి గుట్ట గురించి మాట్లాడుకుంటే పోయి ఏదో కడుపు నుంచి మాకు దేవుడు ఉన్నది మనం కాపాడటానికి దాని మీద ఇవాళ నువ్వు కిలోల కొద్ది బంగారం దూచున్నా దోసుకున్న పైసలు తప్ప నువ్వు ఇంతకెళ్ళి ఇచ్చేది కాదు దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఇవాళ భువనగిరి కొత్త జిల్లాగా ఏర్పడ్డ కేంద్రంతో పాటు ఇవాళ రైతులకు సంబంధించి కానీ ఇవాళ మిగతా విషయాల్లో కూడా ప్రత్యేక చూపించుకోవాలని చెప్పి ఎక్కడికైనా సరే ఈరోజు మన రైతులు అడుగుతుంది ఒకటే పోయినసారి కాకుండా ఈసారి మాకు ఐకేపీ సెంటర్ చేయాలి తుమ్మకపల్లి దోషులు సింగిల్ విండో చైర్మన్ దోసుకుంటారు క్లియర్ కూడా ఇప్పటికీ అరెస్ట్ చేయాలి చేరియాలు 12 మందిని అరెస్ట్ చేయించాలి ఇదే విధంగా దొంగతనం చేస్తారు వాళ్ళని చేయాలని తీసుకున్నాం దిశ మీటింగ్ మళ్ళీ వచ్చే నెల 3 నెలల లోపే పెట్టుకుంటున్నాం తప్పకుండా ఈయన ఇవ్వకుండా కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి మన ఏ విధంగా ఎయిమ్స్ కు ఒకటేసారి బడ్జెట్ లో 28 కోట్లు ఇస్తే నేను ఒకటేసారి 798 కోట్లు టెండర్ పెట్టించిన ఇవాళ 25 ఫ్లోర్ల టవర్స్ 4 టవర్స్ కట్టించి హాస్పిటల్ క్వార్టర్స్ అన్ని కూడా ఒకటేసారి కట్టిస్తున్నాం 1.5 సంవత్సరాల్లోనే ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ లో బిగినేర్ రావాలి ఇప్పుడు భోగి రోజు హైదరాబాద్ ఊరు కాదు హైదరాబాద్ కానీ వేరే పక్క రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టెండర్ కూడా Subscribe us and press the bell icon for more interesting updates.